ఎందుకు అందరూ మాస్కులు పెట్టుకున్నారు? బయట జనాలందరూ ఎందుకు మాస్కులు పెట్టుకొని తిరుగుతున్నారు? వినిపించట్లేదు నాకు సరిగ్గా. గట్టి మాట ఇండియాలోనే ఉన్నావు కదా నువ్వు. ఆ కరోనా గురించి తెలుసా? కరోనా అంటే ఎవరు? హాయ్ గైస్, ఇప్పుడు మీరు చూడబోయి ఈ ప్రాంక్ కంటెంట్ చాలా క్రేజీగా ఉంటుంది. కంటెంట్ ఏంటంటే, నేను ఒక ఎక్స్పెన్సివ్ ఐటమ్ని చాలా తక్కువ రేట్కి అమ్మేస్తున్నాను. ఆ ఎక్స్పెన్సివ్ ఐటమ్ ఏంటనేది ఈ ప్రాంక్లో మెయిన్ కంటెంట్. అండ్ ఇలాంటి ఐటమ్ని కూడా అమ్ముతారా, అసలు ఈ ఐటమ్ని ఈ రేట్కి అమ్మొచ్చా అని థాటే అసలు ఈ ప్రాంక్లో మంచి ఫన్ జనరేట్ చేస్తుంది. చూడండి లాస్ట్ వరకు చూడండి, లాస్ట్లో నేను మీతో ఒక మ్యాటర్ చెప్తాను సరేనా? ముందైతే వీడియో చూడండి, లెట్స్ వాచ్ ఇట్. బ్రో 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 ఒకసారి అండి. ఇక్కడ కన్యా థియేటర్కి ఎటువైపు వెళ్ళాలి? ఎక్కడుంది? ఆహా అది కాదు, అది మా ఫ్రెండ్ వాళ్ళు వెళ్తాం. ఇప్పుడు కన్యా థియేటర్కి వెళ్ళాలి. అవునా? సరే 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 సరే, మీకు స్టడీ ఇచ్చానండి. ఎక్కడ మీ కాలేజ్? కాలేజ్ కాదండి, ఇంకా స్కూల్. కోచింగా? సరే అయితే నేను, మాది గుంటూరు అనమాట, ఇక్కడ నాకు లోకల్ ప్రూఫ్ సరిగ్గా తెలియదు. ఇక్కడ థియేటర్ వాళ్ళు ఒక ఐటమ్ బుక్ చేశారు, యాక్చువల్లీ ఎక్స్పెన్సివ్ అనమాట, అది ఢిల్లీ నుంచి వచ్చింది. అయితే ఇప్పుడు ఏంటంటే, ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, లోపలికి వెళ్ళి అడిగితే ఎవరు లేరనమాట. అయితే ఎక్స్పెన్సివ్ ఐటమ్ జస్ట్ 150 రూపీసే, అది మన యూత్ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. కానీ జస్ట్ 150 రూపీసే, అది కొంచెం మీరు ఇటువైపు వెళ్ళినప్పుడు మీ ఇద్దరిని చూశాను, ఇప్పుడు మళ్ళీ ఇటు నుంచి వస్తున్నారు చూశాను, మీకు ఇచ్చేస్తాను. అది ఒక 150 రూపీస్ ఉంటే ఇచ్చేయండి, అది ఎక్స్పెన్సివ్ ఐటమ్ అనమాట. 60 రూపీస్ ఉందని. సరే 60 రూపీస్ అయినా సరే పర్లేదు, నాకు దాంతో పెద్ద ప్రాబ్లమే లేదు. కానీ ఏంటి ఐటమ్ ఏంటి? మళ్ళీ ఇప్పుడు నేను ఏదో మీకు హెల్ప్ చేసి మీకు ఐటెం ఇచ్చాను కదా అని చెప్పి మళ్ళీ మీరు నాకు ఫోన్ చేసి అన్నా ఇంకొక ఐటెం కావాలి సేమ్ అలాంటిదే మా ఫ్రెండ్ కూడా కావాలన్నా అని చెప్పి అడగకూడదు. మీరేదో మీలా అందరు లక్కీ పీపుల్ ఉంటారు కదా, ఐటెం చూపిస్తాను. కానీ అయితే ఇప్పుడు ఐటెం ఇచ్చేది నేను ఇస్తా సరేనా? మీరు దాన్ని యూజ్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. కాకపోతే మళ్ళీ మీరు మీ ఫ్రెండ్స్కి ఒక అన్నీ కనిపించి ఇచ్చాడు, జస్ట్ 60 రూపీస్కే ఇచ్చాడని చెప్పకూడదు. చెప్తారా? సరేనా? ఎవరు చెప్పకూడదు, ఎందుకంటే అది మనకి రెగ్యులర్గా యూజ్ అయ్యేదే. నీ పేరేంటి? నీ పేరు? అంటే ఏం లేదు, మేము మళ్ళీ ఐటెం ఎవరికి డెలివరీ చేసామంటే మా సార్ వాళ్ళకి నేను చెప్పాలన్నమాట. ఒక అది రిపోర్ట్ మొత్తం గెయిన్ చేసి నేను అక్కడ ఇవ్వాలి. దాని గురించి అని అయ్యొద్దు, పాయింట్కి రా. చెప్పండి ఏం చేద్దాం? మరి 60 రూపీస్ ఉన్నాయి మీ దగ్గర? ఇది ఏంటంటే ఐటెం హే, నీ దగ్గర 10 రూపీస్ ఉందా? ఒకసారి చూపి. సేమ్ నేను నా దగ్గర ఉన్న ఐటెం మీద కూడా ఇలాంటిది ఒకటి ఉంటుంది, స్టాచ్యూ సేమ్, కాకపోతే నాది డైరెక్ట్ అన్నమాట. సరే డబ్బులు బ్యాగ్లోనే పెట్టేసుకోండి, నేను ఐటెం చూపిస్తాను. ఐటెం మీకు నచ్చిందంటే తీసుకోండి, లేదంటే వేరే వాళ్ళకి ఇచ్చేద్దాం. 60 రూపీస్కి మీకు ఓకే కదా? ఐటెం చూపిస్తే ఓకే కదా? నార్మల్గా మీకు ఐటెం నచ్చితే ఓకే కదా? ఐటెం ఓకే, ఇచ్చి చూడతాడు, ఇచ్చాడు చూసి మాట్లాడు. ఐటెం నచ్చితే మీకు ఓకే కదా? సరే కళ్ళు మూసుకోండి, నువ్వు కళ్ళు మూసుకో, నువ్వు కళ్ళు మూసుకో, నువ్వు కళ్ళు తీసుంచు, లేదా నువ్వు కళ్ళు మూసుకో. నువ్వు కళ్ళు మూసుకో, ఒకరు కళ్ళు మూసుకోండి, టెన్షన్ దేనికి తమ్ముడు, ఒకరు కళ్ళు మూసుకోండి, ఒకరు కళ్ళు తీసుకుంటాను. చేయి పట్టు, చేయి పట్టాలి. మరి 60 రూపీస్ ఇచ్చే, ఆ 60 రూపీస్, 60 రూపీస్ అది ఢిల్లీ నుంచి తెచ్చా, ఇదిగో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒరిజినల్. 3 రూపీస్ కదా? 3 రూపీస్ కదా? ఆహా లేదు లేదు, అది 60 రూపీస్ అది, అదే మేము ఢిల్లీ నుంచి తెచ్చాం ఈ ఐటమ్ని, ఇక్కడ థియేటర్ వాళ్ళు ఆర్డర్ చేశారనమాట వాళ్ళ కోసం. కోసం తెచ్చాము, మీరు కొంచెం మంచోళ్ళు కనిపిస్తున్నారని మీకు అమ్మానండి అంతే. యాక్చువల్గా అయితే అది 150 రూపీస్కి ఇవ్వాలి ఎవరికైనా, మీకు 60 రూపీస్కి ఇస్తాను. నువ్వేం తమ్ముడు?
కాదు దాన్ని పట్టుకొని అంతసేపు ఇలా చూస్తున్నాం. లేదు లేదు అది ఢిల్లీ నుంచి ఎక్స్పోర్ట్ అయింది అక్కడ చూసి చూడు చూడు. మీ దగ్గర ఉన్న నోట్ ఉందా? ఇది ఒరిజినల్ అనమాట. మీ దగ్గర ఉన్న నోట్ పైన గాంధీ తాతకి స్పెట్స్ ఉన్నాయిగా. ఈయనకి స్పెట్స్ ఉన్నాయా? అవి మీ దగ్గర ఉన్నవి ఇలా వెళ్ళిపోతాయి. ఇవి పగల ఒరిజినల్. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి, ధైర్యంగా నిలబడాలి. ఎందుకు అందరూ మాస్కులు పెట్టుకున్నారు? బయట జనాలందరూ ఎందుకు మాస్కులు పెట్టుకుని తిరుగుతున్నారు? నైస్ క్వశ్చన్. నువ్వు హైదరాబాద్ లో ఉన్నావా? ఎక్కడ నుంచి ఉన్నావా? హైదరాబాద్ లోనే 7 ఇయర్స్. ఎవరు? కాదండి, ఇప్పుడు చెప్పింది అనండి. యాక్చువల్లీ నేను 2019 లో యాక్సిడెంట్ అయ్యి కోమాలోకి వెళ్ళాను. బిస్కెట్ తింటారా? కరోనా అనేది ఒక జబ్బు వచ్చింది. అయితే రీసెంట్ గా 4 రోజుల ముందే డిశ్చార్జ్ అయ్యాను హాస్పిటల్లో. ఎవరిని అడిగినా సరే నవ్వేసి వెళ్ళిపోతున్నారు, కానీ నాకు ఆన్సర్ చెప్పట్లే. కరోనా ఒక జబ్బు వచ్చింది. వినిపించట్లేదు నాకు సరిగ్గా. గట్టి మాట ఇండియాలోనే ఉన్నావు కదా నువ్వు. కరోనా గురించి తెలుసా? కరోనా అంటే ఎవరు? ఆ ఒక్క మాటతో 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. అంటే మాది ఢిల్లీ చుట్టూ వెహికల్స్ వస్తాయి. అంటే మాది ఢిల్లీ అనమాట. ఢిల్లీ నుంచి కాస్ట్లీ ఎక్విప్మెంట్స్ ఏమి ఉంటే అవి తక్కువ రేట్కి మేము డెలివరీ చేస్తుంటాం. హై స్కూల్ దగ్గర ఒక ఆయన ఆర్డర్ ఇచ్చారు, ఆయన కోసం తీసుకొచ్చాను. ఆయన మళ్ళీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. మా సార్ ఏమో డబ్బులు తీసుకు, అది కాస్ట్లీ ఐటమ్, చాలా కాస్ట్లీ ఐటమ్. అంటే ఇండియానే చేసే ఒక పర్సన్ ఫోటో దానిపైన ఉంటుంది, చాలా కాస్ట్లీ ఐటమ్ అనమాట. అయితే మరి అక్కడికి వెళ్తే డెలివరీ చేయడానికి అవ్వలేదు. ఆయన ఫోన్ చేస్తుంటే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్. అక్కడ వరకు వెళ్ళాను, అటు నుంచి స్ట్రైట్గా రూట్ ఉంది కదా, అటువైపు వెళ్ళాను. కాకపోతే అక్కడ కుదరలేదు. చూడండి అక్కడ ఏముందో. ఫోన్లో ఎవరైనా మంచి వాళ్ళు వస్తే వాళ్ళకి ఇచ్చేద్దాం. జస్ట్ 150 రూపీస్ అది. కంగారు పడకు. 150 రూపీస్ ఎవరైనా మంచి వాళ్ళు వస్తే వాళ్ళకి ఇచ్చేద్దాం, ఎక్స్పెన్సివ్ ఐటమ్ కదా, వాళ్ళు యూజ్ చేసుకుంటారని. కొంచెం నీట్గా కనిపించు. డబ్బులు పోటీ రేపించినా పర్లేదు, అది ఎక్స్పెన్సివ్ ఐటమ్ అనమాట, అది మీకు యూజ్ అవుద్ది కుర్రాలకు కూడా. అందుకనే నేను అంకుల్స్కి కాకుండా ఓన్లీ కొంచెం ఎంగేజ్ లో ఉండే వాళ్ళకి యూజ్ అవుద్ది కదా అని చెప్పి. అయ్యొద్దు, పాయింట్కి రా. కళ్ళు మూసుకో, డైరెక్ట్గా నీకు సర్ప్రైజ్ చేస్తా. కళ్ళు మూసుకో. ఏం జరిగింది దేవసేన? అది ఇది ఈ పళ్ళ పార్వతిని రుబ్రోలు పత్రమును గేదిని గేదిని ఏదో పెద్ద ఏదో ఇది గోల్డ్ మెడల్ సాధించేసినట్టు. మళ్ళీ కళ్ళు సరిగ్గా మోయ్ బ్రహ్మాండంగా అలా సినిమాలు వెళ్ళాలని అంటాడు కదా అలాగ. ₹150 అది. ఓపెన్ చేసి చూడు, ఇదిగో ఇండియాని మొత్తం రిప్రజెంట్ చేసే ఆయన. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఏం తమ్ము, 150 రూపీస్ అది. అయ్యో నవ్వుతున్నావు ఎందుకు తమ్ము? వందని ఇది వందే, తక్కువ కదా. అదే నేను 100 రూపీ దీన్ని నేను 150 రూపీస్కి ఇస్తున్నాను, తక్కువేగా. దీని అందుతేనే తమ్ము, అది ఎక్కడి నుంచి తెచ్చాను తెలుసా? ఢిల్లీ నుంచి తీసుకొచ్చాం. అదే సేమ్ నోట్ నేను నీకు ఇస్తాను. నువ్వు నాకు 125 చాలు. నువ్వు నాకు 125 చాలు. ఎలాగలగా నేను ఉందా నీ దగ్గర? ఇప్పుడు మరి డబ్బులు ఏమన్నా ఉంది? ఇంటి దాని తెచ్చేస్తాను. అలా కాదు, నేను ఇంటినే ఇక్కడ తేగలను. ఏం మాట్లాడుతున్నాడు అండి? ఏంటిది, దేని గురించి? ఇంటినే ఇక్కడ తేగలను. ఇదిగో ఇక్కడ ఉంది చూడు, మైల్. ఇదిగో మా ఇల్లు, అది బ్యాక్ సైడ్. ఇది మీ ఇల్లు అని? ఇది ఇక్కడ ఫ్లాట్ ఉంది కదా, ఇది మాదే అని. ఈ అపార్ట్మెంట్లో ఉండేది మీరేనా? చూసారుగా ప్రాంక్ మీకు నచ్చిందా? మీరు ఇప్పుడే రెస్పాన్స్ చెప్పండి ప్రాంక్ ఎలా ఉందని. ప్రాంక్ నచ్చితే జస్ట్ ఒక లైక్ చేయండి, నచ్చకపోతే ఏం పర్లేదు, డిస్లైక్ చేసేయండి. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో నేను అమ్మిన ఎక్స్పెన్సివ్ ఐటమ్ మీకు కూడా కావాలంటే అది కూడా 100 రూపీస్ నోట్ 150 రూపీస్కి కింద ఒక కామెంట్ చేయండి. సరేనా, నెక్స్ట్ ఒక అదిరిపోయే ప్రాంక్ రాబోతుంది. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.